మామిడి తోరణాలతో, పసుపు కుంకుమలతో, ముత్యాల ముగ్గులతో కళకళలాడే వాకిళ్ళు ఆనంద నిలయాలు. మీ ఇల్లు ఆనంద నిలయమై మీరంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, మా కుటుంబ సభ్యుల తరపున సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే భోగి కూడా, కానీ అయిపోయింది కదా, అందుకని. మీరందరూ చల్లగా ఉండాలి. ఇలాగే నా ఛానల్ని మీరు అభిమానించి నాకు తోడ్పాటును అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎర్రనీళ్ల వాన, రచన జగన్నాథ శర్మ గారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎర్రటి ఎండ, ఉక్కపోత ఏమైపోయాయో తెలియదు. ఎవరో మంత్రించినట్టుగా ఆ రెండూ మాయమైపోయి వాటి స్థానంలో నల్లటి మబ్బు, గాలి వచ్చాయి. గాలికి పార్కుల చెట్లన్నీ ఊగిపోసాగాయి. అక్కడక్కడ పడి ఉన్న చిత్తు కాగితాలు, ఎండిన ఆకులు గాలికి పైకి లేచి పార్కులో ఉన్న వారి కళ్ళకి, కాళ్ళకి అడ్డం పడుతుంటే చిచి అని అనిపించింది. టప్ టప్ టప్, టప టప టపామంటూ చినుకులు ప్రారంభమయ్యాయి. రారా అంటూ తన చేయి పట్టుకుని పరుగు తీసింది నళిని. ఆడపులి అంటారే, అలా పరిగెత్తింది. ఆమెను అనుసరించాడు తను. ఇద్దరు పార్క్ వాచ్మెన్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చారు. అందరితో పాటు వర్షానికి తడవకుండా అక్కడ నుంచున్నారు. ఆయాసపడుతోంది నళిని. నోరు తెరిచి ముక్కు రంధ్రాలు పెద్దవి చేసి ఊపిరి పీల్చుకుంటోంది. తను ఆయాసపడుతున్నాడు. ఊపిరి పీల్చుకుందికి ముక్కు రంధ్రాలు పెద్దవి చేశాడు. నోరు కూడా తెరిచాడు. నోరు అలా తెరిచాడో లేదో నోట్లోంచి నాలుక మూరెడు బయటకు వచ్చింది. గుండెల మీద జారి, గుండెల మీద అది టైలాగా వేలాడుతోంది. ఏదైతే బయటపడకూడదని తను ఇంతసేపు జాగ్రత్త పడ్డాడో అది ఇప్పుడు బయటపడిపోయింది. ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చూసి తననెవరూ గమనించట్లేదని తెలుసుకుని గబగబా నాలుకను మడతబెట్టి నోట్లో కుక్కున్నాడు. మడత కాజాల నోటి నిండా నాలుకే. నోరు మూసుకున్నాడు. టపటపామంటూ పడుతున్న చినుకులు టప్మన ఆగిపోయాయి. అందరూ మళ్ళీ పార్కులోకి చేరుకుంటున్నారు. పద అని నళిని పార్కులోకి లాగింది తన్ని. ఇప్పుడు చెప్పు, మనిద్దరం ఎప్పుడు లేచిపోదాం అడిగింది నళిని. ఏదో ఒకటి మనం ఇవాళ తేల్చుకోవాలి. తేల్చుకుంటే ఇవాళ రాత్రి మా వారికి చెప్పేస్తాను. మీ దారి మీది, నా దారి నాదని ఏమంటావు? మళ్ళీ అడిగింది నళిని. వాడితో పడలేనురా, శాడిస్ట్ వాడు అంది. ఏమంటావు? మళ్ళీ అడిగింది. ఏమిటి, నేను ఇలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడలేదు? నా ప్రపోజల్ నీకు నచ్చలేదా అడిగింది నళిని. నిన్నే అడుగుతోంది, మాట్లాడవేంటి అని రెట్టించింది. మాట్లాడాలనే ఉంది, కానీ మాట్లాడాలంటే నోటి నిండా నాలుకే ఉంది, మాట రావటం లేదు. పైగా మాట్లాడితే నాలుకెక్కడ పాములా దిగజారుతుందని భయంగా ఉంది. ఏంటి ప్రభు, వాట్స్ యువర్ ఒపీనియన్, మాట్లాడు అంటూ మూసుకున్న తన నోరుని పెదవులు పెట్టి తెరిచే ప్రయత్నం చేసింది నళిని. అంతే, సర్రున నాలుక అంత పొడవున ఊడిపడింది. చూసి కెవ్వుమంది నళిని. భయంతో కళ్ళు మూసుకుంది. ప్రభు, ప్రభు, అమ్మ పిలుపది, నిద్రలోంచి మేల్కొన్నాను. ఏంటమ్మా అంటూ కళ్ళు నులుముకుని చూద్దునో అమ్మ ఏడుస్తూ కనిపించింది. ఏమైందమ్మా అని అడిగాను. రైతు బజార్లో నాన్ననెవరో చంపేశారా అంది అమ్మ. ఎందుకు, ఎందుకు చంపేశారు? కిలో పచ్చిమిర్చి 100 రూపాయలు అన్నారట, 5 రూపాయలకి ఇవ్వబా అని అడిగారట మీ నాన్న. అంతే, మాట మాట పెరిగిందంట. మీ నాన్నని మిర్చీలు అమ్మేవాడు చంపేశాడంట. అమ్మ మాట పూర్తి కానే కాలేదు. నాన్న కోసం పరుగు తీశాను. వీధిలోకి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే ఎదురింట్లో అద్దెకుంటున్న నళిని, ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళ ఆయనకి టాటా చెప్పేందుకు వీధిలోకి వచ్చింది. బైక్ మీద వెళ్తున్నాడు అతను. టిఫిన్ బాక్స్ జాగ్రత్త, భర్తకి టిఫిన్ బాక్స్ అందిస్తూ నవ్వుతూ జాగ్రత్తలు చెప్పింది నళిని. ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు అతను. ఎంతకీ స్కూటర్ స్టార్ట్ అవ్వకపోవడంతో దాంతో నానా బాధపడుతున్నాను. ఇంతలో నా దగ్గరకు వచ్చి, ఇదిగో ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పదే పదే నువ్వు నా కలలోకి రాకు, వచ్చావనుకో చంపేస్తాను, బీ కేర్ఫుల్ అని సీరియస్గా హెచ్చరిక చేసి వెళ్ళిపోయింది నళిని. అసలు కలలోకి వచ్చింది ఎవరు, గట్టిగా అడుగుదామనుకున్నాను, కానీ నోరిప్పే ప్రయత్నం చేయలేదు. చేస్తే ఎక్కడ నాలుక జారుతుందోనని భయం. మరి ఇందాక అమ్మతో మాట్లాడినప్పుడు నాలుక జారలేదా అంటే జారే ఉంటుంది. అయితే తన బాధలో అమ్మ దాన్ని గమనించి ఉండదు. ఆఖరికి ఎలాగైతేనే స్కూటర్ స్టార్ట్ అయింది. బయలుదేరాను. నాన్న శవం ఇంకా రైతు బజార్లోనే ఉంటుందా? నోనో, ఉండే అవకాశం లేదు. ఎప్పుడో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. పోలీసులు ఆలస్యం చేస్తారా? చెయ్యరు, కాక చెయ్యరు అనుకుంటూ సిగ్నల్ పడి ట్రాఫిక్ ఆగడంతో నేను ఆగిపోయాను.
ఆగిన వాహనదారుల దగ్గరికి వచ్చి అడుక్కునే వాళ్ళు అడుక్కుంటుంటే అమ్మ చూపేవాళ్ళు వాహనదారులకు రకరకాల వస్తువులను అమ్మ చూపుతున్నారు. కాళ్ళండి బాబు కాళ్ళు, 1000కి 2 కాళ్ళు, ఒకటి కావాలంటే 600. ఎవరో మనిషి కాళ్ళను అమ్మ చూపుతున్నాడు. అతని భుజం మీద జతలు జతలుగా కాళ్ళు వేలాడుతున్నాయి. బాబు కాళ్ళు కాళ్ళు కావాలా? ఓ జత కాళ్ళు తీసి చూపిస్తూ నన్ను అడిగాడు అతను. వద్దు అన్నట్టుగా చేత్తో సైగ చేస్తే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఇందాక నాకు చూపించిన కాళ్ళ వైపు అప్రయత్నంగా చూశాను. అవి నాన్నగారి కాళ్ళు. ఆ కాళ్ళు నాకు బాగా గుర్తు. మోకాలి మీద చిన్ననాటి గాయాలకు గుర్తుగా పెద్ద పెద్ద మచ్చలు. అది అనుమానం లేదు, అవి నాన్నగారి కాళ్ళే. చిన్నప్పుడు ఎన్నిసార్లు వాటిని నేను ఒత్తలేదు. ఒత్తినందుకు 10 పైసలో పావలో తీసుకునేవాడిని కదా. ఇదిగో అని కాళ్ళు అమ్మే వ్యక్తిని కేకేశానో లేదో, అప్పటికే నాన్నగారి కాళ్లను అమ్మేశాడు ఆ వ్యక్తి. కాళ్ళు కావాలా బాబు అని రాబోతుంటే ట్రాఫిక్ కదిలింది. వాహనాలు దూసుకుపోతున్నాయి. కావాలంటూ నిలబడే అవకాశం లేదు. నిలబడితే ప్రమాదం. దూసుకుపోక తప్పదు. దూసుకుపోయాను. అప్పుడే నాన్న కాళ్ళు కూడలిలో అమ్మకానికి వచ్చేసాయంటే మిగిలిన నాన్న అంగాంగాలు ఎప్పుడెప్పుడో వేరైపోయాయన్నమాట. ఆలస్యం చేస్తే ఆసుపత్రిలో నాన్నకు సంబంధించి ఏది మిగిలే అవకాశం లేదు. తొందరపడాలి, తొందరగా వెళ్ళాలి ఆసుపత్రికి అనుకుంటూ స్కూటర్ని రయ్యిన పోనిచ్చాను. ఆసుపత్రికి చేరుకున్నాను. రిసెప్షన్లో నాన్న సంగతి చెప్తే తొందరగా మార్చురికి వెళ్ళండి అన్నారు. అటుగా వెళ్తుంటే ఈఎన్టీ వార్డు కనిపించింది. నాలుకతో నా వల్ల కావట్లేదు. నానా బాధలు పడి నాలుకను పక్కకు జరిపి చిన్న చిన్న మాటలు మాట్లాడాల్సి వస్తోంది. పెద్ద మాటలు మాట్లాడితే పెను ప్రమాదమే. అందుకని దాని సంగతి ముందు తేల్చుకుందామని ఈఎన్టీ డాక్టర్ని కలిశాను. శరీరంలో అతిపెద్ద కండరం నాలుక అంటూ నా నాలుకను పరీక్షించసాగాడు డాక్టర్. ఏమైంది, ఈ నాలుక ఇంత పెద్దది ఎలా అయింది అని అడిగాడు. తెలియదు అన్నాను. తెలీదు అన్నమాట స్పష్టంగా పలికుండను. అన్నిటికీ బాగా ఇబ్బంది పడుతున్నారనుకుంటాను. బాగా నాతో ఓ పక్క మాట్లాడుతూనే మరో పక్క నా నాలుకకు కావలసిన మేర కత్తిరించేశాడు డాక్టర్. అందరి నాలుకల్లాగే ఇప్పుడు నా నాలుక కూడా నోటికి సరిపడా చక్క ఇమిడిపోయింది. ఓ 4-5 రోజులు మరీ కూల్గా ఉన్నవి, మరీ హాట్గా ఉన్నవి తినకండి, తర్వాత ఓకే అన్నాడు డాక్టర్. నాలుక ఆయింట్మెంట్ ఏదో రాసి నవ్ యూ కెన్ గో అన్నాడు. హాయిగా ఉంది ఇప్పుడు. మాట్లాడితే నాలుగు జారిపడుతుందని, అసహ్యంగా ఉంటుందన్న భయాలు లేవు. మార్చురి ముందు జనం గుంపులుగా ఉన్నారు. ఎవరెవరి శరీరాల కోసం ఎవరెవరి ఏడుపులు పెడబొప్పలు. రైతు బజార్ సంఘటన చెప్పి నాన్న శవం కావాలన్నాను. కావాలంటే ఓ ఫుల్ బాటిల్ మందు 5,000 ఇచ్చుకో అని చెప్పాడు మార్చురి మనిషి. బాగా మందు మీద ఉన్నాడేమో, తట్టుకోలేనంతగా కంపు కొడుతున్నాడు. మందు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అడిగాను. అక్కడ అంటూ చూపించాడు. అతను చూపించిన పెద్ద వైన్ షాప్ ముందుకు వెళ్ళి ఉంది. వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకున్నాను. దాన్ని తెచ్చి 5,000తో పాటుగా అతనికి ఇచ్చాను. మీ అయ్య మొత్తంగా లేడయ్యా, ముక్కలు ముక్కలుగా ఉన్నాడు. ఆ ముక్కల సంగతి దేనికి కానీ, ఈ తల దొరికింది పట్టుకెళ్ళు అని నా స్కూటర్కి స్టెఫినీ ఉండే చోట నాన్న తలను గట్టిగా గుచ్చాడు. అదృష్టం, ముఖంలోని నాన్న కళ్ళను ఇంకా తొలగించలేదు. ఆ కళ్ళు తెరుచుకుని ఉండి పైకి చూస్తున్నట్టుగా ఉన్నాయి. వాటిని చూసే ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. సరే నేను అలాగే వదిలేసి తిన్నగా శ్మశానానికి చేరుకున్నాను. అమ్మకు ఫోన్ చేసి తలొక్కటి ఇంటికి ఏం తీసుకొస్తానమ్మా, అందుకని నేరుగా శ్మశానానికి వచ్చేసాను అని చెప్పాను. నీ ఇష్టం రా అంది అమ్మ. మాట్లాడుతుంటే అమ్మ ఏదో తింటున్నట్టుగా అనిపించింది. ఏం చేస్తున్నావు అమ్మా అడిగాను. ఆకలిగా ఉందిరా, టిఫిన్ చేస్తున్నాను అంది. నాన్నని దహనం చేయడానికి శ్మశానంలో 10,000 తీసుకున్నారు. ఎలక్ట్రికల్ క్రిమేషన్. నాన్న తల చూస్తుండగానే బూడిదైపోయింది. కాలుతున్నప్పుడు కూడా నాన్న కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. ఓ పని అయిందని అనుకున్నానో లేదో దాహం ఆకలి అని 2 ఒక్కసారిగా గుర్తొచ్చాయి. హోటల్కి బయలుదేరాను. స్కూటర్ మీద వెళ్తుంటే ఒక్కటే వర్షం, ఆకాశంలోంచి రక్తం కురుస్తున్నట్టుగా ఉంది. వర్షం నీరు ఎర్రగా కాలవలు కట్టి రోడ్డు మీద పారుతున్నాయి. ఆ నీటిలో ఓసారి స్కిడ్ అయిపోయి జాగ్రత్తగా నిలదొక్కున్నాను. స్లోగా వెళ్తుంటే రోడ్డు మీద జనం గుంపుగా ఉండి ఈలలేస్తూ చప్పట్లు సరుస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? స్కూటర్ ఆపి కుతూహలంగా తొంగి చూశాను. ఎవరో ఆడామగా మంచి అవ్వనంలో ఉన్నారు. నగ్నంగా నడి రోడ్డు మీద పొర్లుతున్నారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కౌగిలించేసుకుని ముద్దు పెట్టేసుకుంటూ పోట్లాడుకుంటున్నట్లుగా పొర్లుతుంటే వాళ్ళని ఉత్సాహపరుస్తూ జనం కేకలేస్తున్నారు. చూస్తుంటే బాగానే ఉంది, కానీ ఆకలిగా ఉండడంతో ఎంతోసేపు అక్కడ నిలబడలేకపోయాను. హోటల్కి వచ్చేసరికి అక్కడ టిఫిన్ చేస్తూ ఉత్తమ్ కనిపించాడు. ఏంట్రా తడిసిపోయావు నన్ను అడిగాడు. జరిగిందంతా చెప్పాను. పోన్లే అంకులు అదృష్టవంతులు, హాయిగా పోయారు అన్నాడు. అన్నట్టు మీ ఆవిడ రజిత ఎలా ఉంది? ఉత్తమ్ని అడిగాను. ఎలా ఉందంటే ఏం చెప్పను, ఆసుపత్రిలో ఉంది అన్నాడు ఉత్తమ్. ఏమైంది? ఇంతలో వెయిటర్ వచ్చాడు. ఏం కావాలో చెప్పాను అతనికి. వెయిటర్ కావాల్సింది ఆర్డర్ ఇస్తున్నప్పుడే వాళ్ళ ఇంట్లో రాత్రి జరిగింది చెప్పనారంభించాడు ఉత్తమ్. రాత్రి 2:30-3 గంటల సమయంలో వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారట, 3 దొంగలు. ఉత్తమ్ను కుర్చీకి కట్టేసి అతని కళ్ళ ముందే రజిత మానాన్ని వాళ్ళు దోచుకున్నారు. ఉదయం 5 వరకు అదే గోళ. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారట. ఇప్పుడు ఎలా ఉంది రజితకి అని అడిగాను. నౌ షీ ఈజ్ ఓకే అన్నాడు. ఇందాకే మీడియా వాళ్ళు వచ్చారు, జరిగిన దాని మీద ఇంటర్వ్యూ చేస్తున్నారు అని చెప్పి వస్తాను బాసాని హడావిడిగా వెళ్ళిపోతుంటే ఏమిటంత హడావిడి అని అడిగాను.
ఆఫీస్ టైం అవుతోంది అని వెళ్ళిపోయాడు. టిఫిన్ చేసి హోటల్ నుంచి బయటపడేసరికి వర్షం లేదు, ఎండ మండిపోతోంది. రోడ్డు మీద ఇందాకటి వర్షం నీరు చుక్క కూడా లేదు, అంతా ఆవిరైపోయినట్టుగా ఉంది. స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరాను. అప్పుడే ఎండ, అంతలోనే వాన, మళ్ళీ ఎండ. ఈ వాతావరణం తట్టుకోలేకపోతున్నాను. ఏమిటో అంతా ఇబ్బందిగా అనిపించి తలనొప్పి మొదలైంది. టాబ్లెట్ ఏదో వేసుకుంటే నొప్పి తగ్గి రోజులు పోయాయి. దానంతటా అదే తగ్గాలి. తగ్గాలంటే ఏం చేయాలి? ఆలోచనకి ఏమీ అందట్లేదు. స్కూటర్ కూడా నడపలేని స్థితిలో ఉన్నాను. ఎక్కడో దగ్గర ఆగాలి, లేదంటే తట్టుకోలేకపోతున్నాను. చైల్డ్ బజార్ కనిపించడంతో అక్కడ ఆగిపోవటం బెటర్ అనిపించింది. స్కూటర్ పార్క్ చేసి బజార్లోకి దారితీశాను. లెక్కలేనని కౌంటర్లు, ఒక్కొక్క కౌంటర్లో ఒక్కో రకమైన పిల్లలు. ప్రపంచంలో అన్ని దేశాలకు చెందిన పిల్లలు కొలువుదీరున్నారు అక్కడ. అమ్మకానికి అందంగా నవ్వుతూ పాకుతున్నారు. మెళ్ళలో స్ట్రెస్ ట్యాగ్తో చూడముచ్చటగా ఉన్నారు. ప్రైస్ ట్యాగ్తో పిల్లల్ని కనటం కష్టం అనిపించడంతో అంతా పిల్లల్ని కొనుక్కుంటున్నారు. పెంపకానికి ఆయాలు ఉండనే ఉన్నారు. చేతికి పిల్లల ఏ తడి అంటకుండా వాళ్లతో ఆడుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే వదులుచుకోనవచ్చు. ఆ సౌలభ్యాన్ని కూడా బజార్లు కల్పిస్తున్నాయి. కావాలా సార్? ఇటాలియన్ బ్రీడ్, ఓ చంటి పాపను ఎత్తుకుని నవ్విస్తూ అడిగాడు కౌంటర్లోని వ్యక్తి. ఎంత అడిగాను. జస్ట్ 25,000, 1 ఇయర్ గ్యారంటీ అని చెప్పాడు అతను. పిల్ల చాలా బాగుంది, ఆ పిల్ల నవ్వు కూడా బాగుంది. ఎత్తుకోవాలనిపించి చేతులు చాచాను. 1 మినిట్ అని ఇదిగో కేకేశాడు. ఓ కుర్రాడు వచ్చాడు. సార్ పాపను చూస్తానంటున్నారు, గ్లౌజ్ ఇవ్వు అన్నాడు. కుర్రాడు గ్లౌజ్ ఇచ్చాడు. చేతులకు వాటిని ధరించి పాపను అందుకున్నాను. పాల బుగ్గలు, పాల పెదవులు, భలే ఉంది పాప. పాప బుగ్గలకి నా బుగ్గలను అదిమాను. నవ్వింది పాప, మరింతగా అదిమాను. నవ్వుతోంది పాప. పాపను గుండెలకు హత్తుకున్నాను. చాలా హాయిగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. తలనొప్పి ఎగిరిపోయింది. చాలనుకున్నాను. ఏంటి సార్ కొంటారా, కావాలా? కౌంటర్లోని వ్యక్తి అడుగుతున్నాడు. నోనో, తర్వాత చూద్దాం అంటూ అతనికి పాపను అందించేశాను. ఉత్సాహంగా బయటకు వచ్చాను. మళ్ళీ వర్షం ప్రారంభమైంది. ఈసారి ఆ నీటికి ఏ రంగులు లేవు, స్వచ్ఛంగా కురుస్తోంది. ఇది ఒక విచిత్రమైన కథ. అంటే మన ముందు రోజులు, ఇప్పుడు 2022 2200 2300 2400 సంవత్సరాలు వచ్చేదానికి మేబీ ఇలాంటి సిస్టమ్స్ అన్నీ వస్తాయేమో అని ఊహించి రాసినటువంటి ఒక కథ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.